స్పిల్ వేపల్లో మట్టి ఎందుకంటే కోటి 60 లక్షల క్యూబిక్ మీటర్లో పోలవరం రైట్ కెనాల్లో 40 రోజుల్లో తీసాం. 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని 40 రోజుల్లో తీసాం. 9 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం ముందు ఇంత లెక్కలోది కాదు. గోదావరి జిల్లా ప్రజలకు హామీ మా నాయకుడి మహాసంకల్పం కూడా గోదావరి జిల్లా రైతాంగానికి ఒక పంట కాదు, రామారావు గారు వచ్చిన తర్వాత 2వ పంట వచ్చింది. రాబోయే రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలో 3వ పంట కూడా నీళ్ళు ఇవ్వాలి. చింతలపూడి లిఫ్ట్ కూడా వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేయాలి. ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి పెట్ట ప్రాంతం ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనేదే చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం. వాడు గోదావరి జిల్లా ప్రజలు ఆమె చేసిన ఈ మహోపకారం, ఈ రాష్ట్రానికి చేసిన వాళ్ళ పెద్ద మనసు, వాళ్ళ చేతులకి మనం దండం పెట్టాలి, రాయలసీమను కాపాడాలి, కృష్ణా డెల్టాను కాపాడాలని ఆ నాయకులు సంకల్పంతో వాళ్ళ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జలదీక్షలో భాగస్వాములు అయ్యారు. తప్పకుండా గోదావరి జిల్లాకి 2 పంటలు కాపాడటం కాకుండా, మంచినీళ్లు ఇండస్ట్రియల్ అవసరాలు కాపాడటం కాకుండా, రాబోయే రోజుల్లో 3వ పంట కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఎలా పంటకు నీళ్ళు ఇవ్వాలనేదే తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తుంది. అట్లాగే ఈ పోలవరం రైతుల ద్వారా తప్పకుండా కృష్ణా డెల్టాను కాపాడి అక్కడ ఆ వాడుకునే నీళ్ళని కూడా శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమ 4 జిల్లాలకు ఇచ్చి రాయలసీమని రత్నాలసీమ చేస్తాం. అట్లాగే కరువు రైతంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారి మహాశైలంలో జలదీక్షలో ఇది మొట్టమొదటి మెట్టు. ఇవాళ సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా చరిత్రలో మిగిలిపోతారు.